భూ బకాసర్లు బరి తెగిస్తున్నారు. కనిపించిన భూములు వదలకుండా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా నగరంలో 19వ డివిజన్ గాంధీనగర్లో 107 సర్వే నెంబర్ గల భూమిని కొందరు ఆక్రమించి అందులో ప్లాట్స్ నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై తాము అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి కాపాడి నిరుపేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. మొత్తం 12 ఎకరాల చిల్లర ఉండే, గతంలో 20 కింద సిపిఐ వాళ్ళు గుడిసెలు వేసింది. అప్పటి వరకు పట్టాలు వచ్చి కాముండే, ఇంకా ఎకరం అంతా మిగిలిన భూములు బడా నాయకులు కార్పొరేట్ల అండదండలతో భూ కబ్జా చేయడం జరిగింది. గతం 2017లో కూడా ఇదే జరగడం జరిగితే అప్పుడు కూడా రిప్లెండ్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆఫ్ చేసినాము. మళ్ళీ అదే తంతకు మళ్ళీ గత 6 నెలల క్రితం నుండి జరుగుతున్నది. గత 3 నెలల క్రితం మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి గారికి రిప్లెండ్ చేయడం జరిగింది మా మేడం గారి ఆదేశాల మేరకు. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలకు మినీ అంగన్వాడీ, మినీ కంపెనీలు, ఫంక్షన్ హాల్ పేద ప్రజల కోసం కట్టాలని మేము రిప్లెండ్ చేయడం జరిగింది. ఇండాప్ చేసి గీసుకుంటే ఎంఆర్ఓకు లెటర్ రాయిస్తే ఆ లెటర్ ద్వారా వారు ఎంఆర్ఓ గారు స్పందించి సర్వే చేసి టౌన్ ప్లాన్కు పంపడం జరిగింది మున్సిపాలిటీకి. ఆ టౌన్ ప్లాన్ నిర్లక్ష్యం వల్ల ఈ 3 నెలలు జరపడం జరిగింది. అందుకనే మాకు ఇంకా ఏం న్యాయం జరుగుతుందని మా ప్రజల యొక్క మేరకు మేము పోరాడుతున్నాం. ఇది త్వరగా టౌన్ ప్లాన్ వచ్చి